హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు బాహుబలి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ లోడింగ్తో చాలా సింపుల్గా ఎక్కువ హంగామా లేకుండా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యే పద్ధతిలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోనైతే మాత్రం లాస్ట్ వరకు చూడండి లోడింగ్తో చక్కగా ఖర్చులు అనేవి కనిపించకుండా సింపుల్గా ఎలా అనేవి బాహుబలి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను ఏ హ్యాండ్ కట్ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది ఆమ్హోల్ రౌండ్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి ఉంటారు కదా అందులో ఆమ్హోల్ రౌండ్ అనేది మెజర్ చేయండి ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ టోటల్గా ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చింది ఇప్పుడు ఇలా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ మీద తీసుకోవాలి హ్యాండ్ కట్ చేయడం కోసం ఇలా ఫోల్డింగ్ మీద తీసుకోవాలి చూ మొత్తం హ్యాండ్ పొడవులు బుట్ట ఎంతవరకు పెట్టాలనుకుంటున్నారో అంత లెంత్ ఐదు ఇంచీలు ఇక్కడ బుట్ట పెట్టాలనుకుంటున్నాను అందులో పైన రెండున్నర ఇంచీల వరకు కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు బుట్ట చేతుల కోసం ఇది చిన్నపిల్లల హ్యాండ్ కాబట్టి పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు ఆమ్ హోల్ రౌండ్ ఎనిమిది ఇంచీలు వచ్చింది కదా ఇంకా ఎక్కువగా క్లాత్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఇలా చాలా క్లాత్ అనేది ఉంది సో నార్మల్గా ఇలా జస్ట్ ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది పై వైపున చిన్నగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి అలాగే అడుగున లూజ్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి పెడతాం కాబట్టి బుట్ట కోసం ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాము అడుగున పైన కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి పైన కుర్చీల కోసం ఇలా ఫ్రిల్స్ కోసం క్లాత్ అనేది ఆమ్ హోల్ రౌండ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి అడుగును కూడా లూజ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ మధ్యలో చిన్నగా కట్ అనేది ఇచ్చేయండి హ్యాండ్ మిడిల్ అనేది గుర్తు ఉండడం కోసం ఇప్పుడు పైన అంతా పుట్టొస్తుంది అడుగున బెల్ట్ అనేది యాడ్ చేయాలి కదా దానికోసం చూడండి హ్యాండ్ లూజ్ ఎంతైతే కావాలో దానికి తగ్గట్టుగా ఇక్కడ బెల్ట్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ లైనింగ్ అనేది ఇలా బెల్ట్ కోసము బుట్ట కోసము కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది హ్యాండ్ ప్రకారంగా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకోండి ఫస్ట్ బుట్ట కోసం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా ఒరిజినల్ అనేది కట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ ఉన్న బోర్డర్ని మనం చివరి బెల్ట్ కింద యాడ్ చేస్తామన్నమాట బాహుబలి హ్యాండ్స్కి పైన సగం వరకు బొట్ట వస్తుంది చివరినేమో ఏదైనా బార్డర్ అనేది వస్తుంది కాబట్టి ఆ బార్డర్ కోసం ఇక్కడున్న ఈ బార్డర్ని ఈ అంచుని మనం యూజ్ చేద్దాము దానికోసం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగానే ఇలా కట్ చేసుకోండి ఇలా టూ హ్యాండ్స్కి కూడా కట్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ మధ్యన చూడండి ఇక్కడ చిన్నగా మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే హ్యాండ్ మధ్య నాటి వైపున కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టేయండి సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తక్కువైనా ఆమ్హోల్ రౌండ్ని బట్టి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువైనా సరే కుర్చీల్ని ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్కి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక్కడ సరిపోయింది అలాగే చివరి వైపున కూడా ఫ్రిల్స్ అనేవి ఇచ్చేయండి ఇక్కడ ఫ్రిల్స్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఏ డైరెక్షన్లు ఇచ్చారో రివర్స్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను ఒకదానికొకటి చూడండి ముందేమో ఒక డైరెక్షన్లో పెట్టాను ఇప్పుడు దానికి రివర్స్ డైరెక్షన్లో నేను ఇలా ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను ఫస్ట్ ఇలా బుట్ట అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా ఇలా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు లోడింగ్ అనేది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు చూడండి బుట్ట అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు బెల్ట్ రెడీ చేయడం కోసం ఇప్పుడు బుట్ట క్రింద వైపున బెల్ట్ రెడీ చేయడం కోసం మనం అంచుని కట్ చేసుకున్నాము లైనింగ్ని కట్ చేసుకున్నాము దీన్ని ఎలా లోడింగ్ చేయాలి దీనికి ఖర్చు కనబడకుండా అనేది చూద్దాము అసలు ఖర్చులు కనబడకుండా ఎలా లోడింగ్ చేయాలి అనేది చూద్దాము ఇప్పుడు దీన్ని ఇలా పెట్టండి హ్యాండ్ని తర్వాత కట్ చేసుకున్న అంచుని తీసుకొని అంచుని ఇలా పై వైపున ఇలా పెట్టండి అడుగునేమో లైనింగ్ని పెట్టండి చూడండి అంచుని ఇలా పై వైపున పెట్టాలి పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి చూడండి ఈ విధంగా అనమాట ఇలా అంచున పై వైపున పెట్టాలి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు అడుగున లైనింగ్ అనేది పెట్టాలి ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి ఉండిపోతుంది మొత్తం ఇప్పుడు చూడండి ఇటువైపున అడుగునమాట లైనింగ్ అనేది ఇక్కడ బెల్ట్ కోసం లైనింగ్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట బార్డర్ వేసాము కదా సేమ్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు లైనింగ్ అనేది ఇలా లోపల వైపున అటాచ్ చేస్తాము స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఖర్చు మొత్తం లోపలికి ఉండిపోతుంది లోడింగ్ చేస్తున్నాం అనమాట మనం ఖర్చు కనపడకుండా ఇప్పుడు ఇటు ఒరిజినల్ని అటు లైనింగ్ని ఇలా తిప్పారనుకోండి లోపల ఖర్చు అనేది ఉండిపోతుంది అనమాట ఇలా లోపల ఖర్చు అనేది ఉండిపోతుంది ఇప్పుడు ఈ చివర అంచులు అనేవి కుట్టడం కోసం నార్మల్గా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయచ్చు నార్మల్గా అంచులు అనేవి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయచ్చు అయితే కుట్టు మిషన్ కుట్టు అనేది పైకి కనిపిస్తుంది అలా కనిపించకుండా లోడింగ్ చేసుకున్నారనుకోండి మిషన్ కుట్టు కూడా కనిపించదు అనమాట ఇప్పుడు నేను బ్లూ కలర్ థ్రెడ్ అనేది ఆల్రెడీ మిషన్లో ఎక్కించి ఉంచాను ఇప్పుడు లోడింగ్ చేయకుండా కుట్టాను అనుకోండి ఈ గోల్డ్ కలర్ మీద బ్లూ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంది దారం మార్చడం అనేది టైం టేకెన్ కాబట్టి ఇప్పుడు లోడింగ్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇలా రివర్స్ చేయండి ఇలా రివర్స్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు బుట్ట అనేది మధ్యలో ఉంది అలాగే ఈ బెల్ట్ అనేవి రాంగ్ సైడ్లో బుట్ట మీదకి పై వైపుకి తీసుకొని వచ్చి లైనింగ్ని అలాగే ఈ బెల్ట్ని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మనం అంచు కోసం అలాగే ఈ అంచుని రెండు కలిపి జాయింట్ చేయాలి హ్యాండ్ బుట్ట అనేది మధ్యలో ఉంటుందన్నమాట బుట్ట మీద అస్సలు కుట్ట అనేది పడకుండా మధ్యలోకి పెట్టండి ఇప్పుడు ఈ రెండు కలిపి లైనింగ్ని బెల్ట్ని జాయింట్ చేస్తున్నాం అనమాట అంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనం ఎలా జాయింట్ చేస్తామో అదే విధంగా జాయింట్ చేయాలి ఇప్పుడు మధ్యలో ఉన్న బుట్టను మనం బయటికి తీసామనుకోండి కచ్ అనేది కనిపించదు ఇప్పుడు ఎక్కువగా ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసేయండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా అయితే లోడింగ్ చేస్తామో అదే విధంగా ఇప్పుడు బుట్ట మొత్తం హ్యాండ్ అనేది మధ్యలో ఉంది ఇప్పుడు దీన్ని బయటికి లాగారనుకోండి హ్యాండ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలాగే చివరి అంచులు అనేవి మీకు కుట్టు లేకుండానే చక్కగా మీకు చూడండి కుట్టు అనేది కనిపించదు నీట్గా లైనింగ్ అనేది అటాచ్ అయిపోతుంది అనమాట లోడింగ్ అనేది అయిపోయినట్టే చక్కగా చూడండి కావాలంటే పైన కుట్టు అనేది వేసుకోవచ్చు బట్ కుట్టు వేసుకునేలా ఉంటే మనం లోడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్